हाय फ्रेंड्स, टुडे नेनु क्याबेज फ्राई चेसानु आंध्रा स्टाइलो। ई क्याबेज फ्राई अनेदि चपातीलेकी प्लस राइस लेकी चाला टेस्टीगा उंटुंदंडि, चाला यम्मीगा उंटुंदि। इक्कड नेनु एटुवंटि वाटर गानी एटुवंटि मसाला गानी यूज चेयनु। नेनु इप्पुडु एक्स्प्लेन चेस्तानु एला चेस्तानु। हाफ क्याबेज तीसुकुन्नानु। ఈ హాఫ్ క్యాబేజ్ వచ్చేసి ఫస్ట్ నేను స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను, ఇలాగా కట్ చేసుకొని వన్ బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత దీన్ని మనము కొంచెం వాటర్లో వేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఘీ వేయాలి. ఘీ కొంచెము బాగా వేడయ్యాక ఘీలో వచ్చేసి మనము ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ప్లస్ 1 గ్రీన్ చిల్లీ ప్లస్ జీరా అండ్ మస్టర్డ్ సీడ్స్ ప్లస్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వచ్చేసి మనం లో ఫ్లేమ్లో ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనము ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీని వచ్చేసి వీటిలో యాడ్ చేసి మనము లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి స్టిర్ చేయాలి. 2-3 టైమ్స్ బాగా కలిగి పెట్టింటే అప్పుడు మనం పెట్టినటువంటి పోపు క్యాబేజీకి బాగా అవుతుంది. ప్లస్ వాటర్ అనేటివి మనం ఇక్కడ యాడ్ చేయొద్దండి. తర్వాత ముందు క్యాబేజీ క్లీన్ చేసుకున్నప్పుడు కూడా వాటర్ అనేటివి లీక్ అవ్వకుండా చూసుకోవాలి, ఎందుకంటే క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. మనం ఇక్కడ బాయిల్ చేసేటప్పుడు ఆ వాటర్ అనేది ఆ వాటరే క్యాబేజీని ఉడికేదానికి ఉపయోగపడుతుంది. సో అందుకని అవుట్ సైడ్ నుంచి మనం ఎటువంటి ఆయిల్ అనేది వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత ఒక 50% బాగా క్యాబేజ్ బాయిల్ అయ్యాక, అంటే మనకు తెలుస్తుందన్నమాట చూస్తూనే, 50% క్యాబేజ్ బాయిల్ అయిన తర్వాత మనము ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి గ్రౌండ్నట్స్ పౌడర్ అండి, అంటే మనము వేరుశనగ పచ్చడి పౌడర్ చేసుకొని పెట్టుకుంటాము, అది ఇక్కడ యాడ్ చేయాలి. నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా పోస్ట్ చేస్తాను, ఎలాగా ప్రిపేర్ చేశాను. అది మన ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి, వేరుశనగ పప్పు పొడి. అది అన్ని వాటిల్లో, అంటే చాలా వరకు క్యాబేజ్లో క్యాలీఫ్లవర్లో యూజ్ చేస్తారు. నేను కూడా అది యూజ్ చేస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాను, అది నీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎలా తయారు చేశానో కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, ఇలాగా బాగా మనము దాన్ని ఒక 50% వరకు మగ్గనిచ్చాక ఒక 3 టేబుల్ స్పూన్ వచ్చేసి గ్రౌండ్నట్స్ పొడి యాడ్ చేయాలి. గ్రౌండ్నట్స్ పొడి నుండి ఈ క్యాబేజీకి వచ్చేసి స్పెషల్ అట్రాక్షన్ ప్లస్ స్పెషల్ టేస్ట్ అన్నమాట. ఇది ఖచ్చితంగా యాడ్ చేయాలి. వితౌట్ దిస్ క్యాబేజ్ ఫ్రై అనేది అంత టేస్టీగా ఉండదు. ఓకే, ఇలాగ 3 టేబుల్ స్పూన్ వచ్చేసి గ్రౌండ్నట్స్ పొడి యాడ్ చేసి బాగా దాన్ని మగ్గనివ్వాలన్నమాట. లో ఫ్లేమ్లో మాత్రమే 30-40 మినిట్స్ వరకు క్యాబేజ్ని అలానే వదిలేస్తే బాగా అది మగ్గుతుంది, అది చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఫస్ట్ పోపు వేసినప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇస్ ఎనఫ్. చూసారా, క్యాబేజ్ ఫ్రై చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను మా హౌస్లో ట్రై చేశాను, ఇట్స్ వెరీ నైస్. అండ్ మనం దీన్ని రైస్తో ప్లస్ చపాతీతో కూడా తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.